यादाद्री भुवनगिरी जिला आलेरु नियोजकवर्ग मंडल केंद्रमैन आलेरुलो किड्नी डायलिसिस सेंटर नु एर्पाटु चेयडंतो ना चिरकाल कोरिक नेरवेरिंदनी प्रभुत्व विप गोंगिडि सुनीत महेंदर रेड्डी संतोषं व्यक्तं चेशारु। आलेरु नियोजकवर्ग शासन सभ्युरालु प्रभुत्व विप गोंगिडि सुनीत महेंदर रेड्डी मात्लाडुतू तन चिरकाल कोरिक डायलिसिस केंद्रमुनु तन चेतुल मीदुगा पूर्ति चेसिनंदुकु एंतो संतोषंगा उंदनी तेलिपारु। ई कार्यक्रमानिकि मुनिसिपल चैर्मन वस्परि शंकरय्य, मार्केट चैर्मन पगडाल श्रीनिवास, पीएससीएस चेयरमैन मुगुलगानी मल्लेशम, आलेरु नियोजकवर्ग अधिकारुलु, आलेरु मंडल नायकुलु, कार्यकर्तलु, प्रजलु तदितरुलु पाल्गोन्नारु। ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్ల యొక్క బాధని దగ్గరగా చూశాను కాబట్టి స్వయాన మా నాన్నగారు కూడా డయాలసిస్ పేషెంట్గా ఉండి కానీ సుదీర్ఘకాలంగా ఆయన అంటే ఈ డయాలసిస్ ట్రీట్మెంట్ అందుకోలేదు బట్ అయినప్పటికీ అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి చాలా తేడా మా నాన్నగారికి డయాలసిస్ జరిగినప్పుడు అది దాదాపు 83 అనుకుంటాను 1983 సంవత్సరంలో డయాలసిస్ అప్పుడు డయాలసిస్ చేస్తే 24 గంటలు డయాలసిస్ చేసేవారు అది కూడా ఆపరేషన్ థియేటర్లో పెట్టి డయాలసిస్ చేశారు సో అప్పుడు కొత్త కొత్తగా డయాలసిస్ అనేది కొత్తగా ఏర్పాటైంది ఫస్ట్ డయాలసిస్ పేషెంట్ వాళ్ళు మరణించడం జరిగింది రెండో డయాలసిస్ పేషెంట్ అంటే ఎక్స్పెరిమెంటల్గా చేసిన విషయంలో మా నాన్నగారు ఒకరు బట్ మా నాన్నగారికి సక్సెస్ అయింది ఆ తర్వాత కాలక్రమంలో డయాలసిస్ అవుతుంది ట్రీట్మెంట్ ద్వారా ఆయన దాదాపు 12-13 సంవత్సరాల పాటు ఆయన ఇంత బయట తిరగలిగారు తన పని చేసుకోలేదు అది మా ఇంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్ బయట డయాలసిస్ పేషెంట్ చూస్తే చాలా దీనమైన పరిస్థితి ముఖ్యంగా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరసిస్ బాధ ఎక్కువగా ఉండడం వల్ల మనకున్న అవగాహన మేరకు కేవలం ఏది సరిపోతాయని ఫ్లోరసిస్ వల్ల ఎముకలు మెత్తబడిపోతాయనేసి మనకు అవగాహన బట్ దాంతోపాటు కిడ్నీలో రాళ్ళు తయారవడం తద్వారా కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ రావడం అదేవిధంగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల డయాలసిస్ అవసరం అనేది ఒక డైలీ కంప్లైంట్ లాగా అయిపోయింది సో మన ప్రాంతంలో చాలామంది మరి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి వెళ్ళొస్తున్నారు ఈ ట్రీట్మెంట్ కోసము వెళ్ళినప్పుడల్లా ప్రతి పేషెంట్ కూడా అంటే కొందరు పేషెంట్లకు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉన్న కండిషన్ని బట్టి వారంలో 3 సార్లు డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కొందరు వారానికి 2 సార్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం కేర్ హాస్పిటల్లో 2,800 రూపాయలు ఒక్కసారి ట్రీట్మెంట్ అటెండ్ చేస్తున్నారు అదేవిధంగా యశోద హాస్పిటల్లో 1,800 ఛార్జ్ చేస్తున్నారు ఇంకా కొన్ని హాస్పిటల్స్లో 2,500 రూపాయలు సో ఏ విధంగా చూసినా యావరేజ్గా 2,000 అయితే ఖచ్చితంగా ఒక్క అటెంప్ట్కి వాళ్ళు పే చేయాల్సి వస్తుంది అదేవిధంగా వారంలో 2 సార్లు అన్నప్పుడు వారంలో 4,000 వాళ్ళకి రవాణా ఖర్చులు అదొక 2,000 వేసుకుంటే మొత్తం 8,000 2 సార్లు అటెండ్ అవుతుంది అదే 3 సార్లు అటెండ్ అయ్యే పేషెంట్లకి దాదాపు 12,000 ఖర్చు వస్తుంది వారానికి అంటే నెలకి కనీసం 50,000 పైనే వస్తుంది ముఖ్యంగా దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఇది పేదవాళ్ళకి పేషెంట్లకి చాలా ఏది వ్యయప్రయాసం కోసం